సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏం గుడ్డు జరిగిందిరా, ఓ పక్కన జీవితాలు తెల్లారిపోతుంటాను. గుడ్ మార్నింగ్ ఓ గాడిద గుడ్డును. ప్రపంచంలో కంప్యూటర్ నెల కొట్టివాడేవాడు నేనే చూశానరా బాబు. నవ్వడానికి కూడా ఒప్పలేదురా బాబు. ఏంట్రా ఏంటి, ఫేస్లన్నీ దీనంగా పెట్టుకుని లోపల ఎవడికి వచ్చి వాళ్ళు వేసుకుంటున్నారా, ఏమైంది? యా కింద చూడలేదా, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో పెట్టారు, మొత్తం అంతా పీకేస్తున్నారంట. ఆడికి ఎందుకురా చెప్తావు, ఎవడికున్నా లేకపోయినా ఆడికి మాత్రం కన్ఫర్మ్. లోపల ఉన్నది వాళ్ళ మామయ్య. ఏమండే అదిగో మీ మామయ్య గారు వెళ్తున్నారు. అది నిజమో కదా, లోపలికి వెళ్ళి తెలుసుకొని వస్తాను. మనకి ఎందుకండి ఈ టెన్షన్లను, టైం వేస్ట్. మనకు కావాల్సింది మెయిన్ ఇది. టీవీ కట్టేసి నువ్వు వెళ్ళి నీ పని చూసుకోమని ఇండైరెక్ట్ గా చెప్పారా? రారా. ఆల్రెడీ వచ్చేసాడు. మీ వాడు పైకి ఎలాగుంటాడు గాని గట్లోడు. కూర్చోరా. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని ఎన్నాళ్ళని నమ్ముకుంటావురా? ఇప్పటికే ముందుగా ఏదైనా చూసుకుని ఉండాల్సింది. ఎందుకు ఉంచుతున్నావా, తీసేస్తున్నావా? ఇదిగో ఇదే వచ్చింది నీతో. మళ్ళీ రేపు తెలుసున్నాడు కూడా ఏం చేయలేకపోయాడని నువ్వు అనుకోవచ్చు కదా. అయినా వాడితో చెప్పించుకోవాలిరా, స్పీడ్ ఉండాలి రా, స్పీడ్. ఏదైనా కొత్త ఉంటే చెప్పు, అసలే సిరాకెత్తి పోయి కూర్చున్నావు. ఇదిగో ఇదే ఇదే ఇదే. ఇదిగో నా మొహం చూసి చెప్పు. మొహం చూసే చెప్తున్నాను రా. బయట రై 3-4 ఏళ్ళ కుర్రాళ్ళు నెలకి 100,000 రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మన పొజిషన్ ఏమిటి, మన పరిస్థితి ఏమిటని ఎప్పుడన్నా ఆలోచించావా? ఆ జాస్ లేదు, పైగా కోపం ఒకటి. 6 సంవత్సరాలనుంచి చూస్తున్నాను. ఈ ఆఫీసులో ఎవరికైనా గుడ్ మార్నింగ్ చెప్పావా? లౌక్యం తెలియదు, బతుకు తెరువు అంతకంటే తెలియదు. ఇదిగో ఇట్టగే ముక్కు చూటుగా పోయి మీ నాన్న కూడా ఉన్నాస్తంతా అమ్ముకున్నాడు, పైగా మంచితనం అని పేరెట్టుకుని. ఎట్టినప్పుడు తగ్గి ఉండాలి. ఇటు చూడు, ఇక అమ్మడానికి కూడా మా దగ్గర ఏం లేదు. ఇలా ఉంటే తప్పేంటి, నేను ఇలానే ఉంటాను, నేను నాలాగా ఉంటాను. గుడ్ మార్నింగ్ చెప్పలేదంటే గుడ్ మార్నింగ్, నీకు చెప్పలేదు నేడు. ఎవరి గురించి నీకెందుకు, అయినా మీరేసుకుని వెళ్ళిపోతారా డబ్బులన్నీ? ఎంతమంది చూడలేదు, చోటు గాలి చేసి లెక్కట్నాడు లేడు. తొక్కలో వచ్చు, తొక్కలో వచ్చు. కరెక్ట్గా ఇవాళ 3 సంవత్సరాలు అయింది రా కేసు నేను బస్సు ఎక్కొచ్చి. 30 ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉంటాం. ఈ సాఫ్ట్వేర్ జాబ్లు ఏంటి బాబు, అటు ఇటు కాకుండా చేసేస్తున్నాయి. చిన్నోడా ఇవ్వరా, ప్రశాంతంగా సిగరెట్ కూడా తాగలేకపోతున్నావు. చచ్చిపోయినాయి. నడుము ఎక్కడ చేయించింది రా బాబు, ఇన్సానగా ఉంది. మనిషిని చూస్తే చక్కగా అమాయకంగా ఉన్నావు, మాటలే. ఓ మనిషి లాంటి పక్కన ఎదవని చూసి చెప్పచ్చు. ఏంటి బాబా ఇది, కామెంట్లు నువ్వు, క్లాసులు మాక? ఇదే మా విజయవాడ ఎట్ట అన్నావు అనుకో, ఎట్టుండుద్దో తెలుసా? మాది బెజవాడే, బెంచోకిల్లో మా ఇల్లు. బాబాయ్ నువ్వు డీల్ చే. ఇదిగో నీకు 60 ఏళ్ళు వచ్చాక వయసులో ఉన్నప్పుడు నన్ను కూడా బోల్డ్ మంది కామెంట్ చేశాను చెప్పుకోవటం నాకు మెమరీలు ఉండాలిగా. వీలైతే ఎంకరేజ్ చేసి వీరులు చేయండి, బలవంతాన్ని బద్దకత్తులు చేయకండి. టైం అవుతుంది కాలేజీకి వెళ్ళి. వచ్చేటప్పుడు బాగానే ఉందిరా, నిన్ను చూసి అలా దగ్గర నలదైద్దిరా. ఇంట్లో ఒకటి సెటిల్ అయిపోతే చాలరా, మిగతా ఆవిడ బాధలు పడచ్చు. చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అనే ఉండదురా, ఏ చూస్తే చేసి పారాలి అంతే. మా బాబు బేభత్సంగా సంపాదించి పడేశాడు, కానీ ఆవిడ డబ్బులు ఆడు సంపాదించుకోవాలంటాడు, ఏంటో అర్థం కాదు. ఏరా రే, ఏరా రే రే, వినపడుతుంది చెప్పరా బాబు. నేను నువ్వు ఉద్యోగం వదిలేశాను రా. సరిపోయింది, మళ్ళీ పెట్టేసుంటాడు ఏదేడు. ఇంకేమైనా చూసుకున్నారా మరి? ఇంకో దాని సంగతి తర్వాత, ఇప్పుడు ఇది వదిలేశాను అంతే. గొప్పగా తీసుకుంటారా బాబు డిసిషన్ నువ్వు, నా వాళ్ళు కదరా బాబు ఇలాగా. తొక్కలేరా, దేనికైనా లిమిట్ ఉంటుంది, ఎప్పుడు ఇలా ఉండిపోతావు ఏంటి? కరెక్టేరా, కొట్టేదో గట్టి కొట్టాలా, తొక్కలో 6,000కి 7,000కి ఏం చేస్తాలే కానీ మని పడదు. నీకుందే ఉన్నాగా ఈ విషయం నా అంతా చెప్పారా? ఎవరికి చెప్పడం లేవు, నీకు చెప్పేశాను అంతే. ఇక్కడి నుంచి ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఇంకేంట్రా ఇంకేంట్రా, చెప్పరా. సరే ఉంటానైతే. సరే దేనికైనా లిమిట్ ఉంటుంది, ఉంటుందా? అది ఎప్పుడు అలా ఉండిపోద్దా? ఎస్
చేడుందల కోట్ల మందిలో ఎవడికి తెలియని వాళ్ళ లిస్టులో ఒకటిగా బతుకుతు రోజు గడప కోయి కోమంతాను చేముందని ఎదర అంతన ఎగురుతూ ఒరుగుతూ పరుగు తీయకోయి అలుపుల మలుపుల మాయ భవితకై టెన్షన్. ఇడు కొండలో కొడుకు, ఏంటి ఇడికి పేరు లేదనా? అందరూ ఈయన గూడు రోజు అంటారు. ఇది కొండలో ఎవడా? ఈడింట్లో చేపలు కూరని ఊరంతా తెలియాలని ఈడి తాపత్రయం. ఇంతకేళ్ళిద్దరు మంచోళ్ళ చెడ్డోళ్ళ, ఆ విషయం దేవుడే పట్టించుకోడు. మనకి ఎందుకు వచ్చింది? వీళ్ళు గొడవైన చూద్దాం. ఏంట్రా మొక్కేస్తున్నారా? జోకర్ ఎవరికొచ్చింది? ఎవరికి రాలేదా? ఎట్టొస్తుందే జోకర్ నా దగ్గర ఎట్టుకుని బ్యాగ్ మీకు పంపించాను. ఎదవచ్చులేవి గజకెళ్ళచ్చు కదా. ముందు వచ్చి పోయి చూడరా. ఎరా కువైట్ ఎట్టుకున్నావు? నువ్వు వెళ్ళలేదా? రానివ్వలేదా? బతకడానికి బాధ్యత మించి చేసిన లేదు కొండలా డాడీ. ఎక్కడ కావాలంటే అక్కడ తొమ్మొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ తొమ్మొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ తొంగవచ్చు. నీతో ఎవరు పెట్టుకున్నా మట్టేరా? ఒకవేళ కాకపోయినా నీతో పెట్టుకున్నాడు కాబట్టి మట్టి అయితే తీరతాడంతే. రే బుల్లబా, నీటి పెద్ద మరతగాడు ఎరా. బావు కదా సరదా. చూడండి ఎంత చక్కగా నవ్వుకుంటూ వస్తాడు. ఆ నవ్వు సూచించాలండి, ఆత్మహత్య చేసుకున్నాడు కూడా వెనకొచ్చేస్తాడు. అస్తమానం పొగడికి పంజు అంటారా బాబు? దేశానికి ఆదాయం వస్తుంది. నీ బతుకెట్టుకు నువ్వు గానీ నీ కొడుకు గానీ ఆయనలాగా అంత చక్కగా ఎప్పుడైనా మాట్లాడగలిగారా? మా ఓడే సవ్యంగా ఉంటే ఆడి గురించి ఈడు గురించి అనుకోవడం ఎందుకు? సీతనిచ్చి ఎప్పుడో చేసేద్దును. నువ్వు నోరు ఏంటి? సీత మీద కూడా పడింది ఏంటి? కన్నా తెయ్యబోరే, ఎవడు ఎన్ని అనుకున్నా ఆ సీత మాట పెద్దోదేరా. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేకపోయినా మేనకోళ్ళని కళ్ళలో పెట్టు పెంచారా? జరిగి తీరుతుందంటే మీరు ఎంతసేపు తల్లి పోళ్ళు గురించి ఆలోచిస్తున్నారు? మా తండ్రి పోళ్ళు అంటే విజయవాడ వాళ్ళకి ఇలాగే పడదు. పైగా ఇలాంటి వాళ్ళకి సెలవు అది చాలదా? జరగదంతే అనగారు గుర్తిగా పలకరించడం మానేశారు ఈ మధ్య. కొండలరావు అమ్మని ఎంత ప్లేట్ మార్చేసావురా? ప్లేటేం మార్చేసాను రా బాబు. సనువు ఏటమ్మా, మొత్తం బట్టలన్నీ అటుకొచ్చేసినట్టున్నాడు పెద్ద ఆయన. ఏయ్ ఆయన జేబుల్లో అయ్యి వదిలేస్తారో డబ్బులు అయ్యిని, జాగ్రత్తగా చూసుకు. మరే మొన్నే 100,000 రూపాయలు దొరికితే మా పిల్ల కట్నం కూడా ఇచ్చాలండి. ఇస్తావు 100,000 ఇస్తావు, 200,000 ఇస్తావు, కట్టించారు మళ్ళీ కట్టదు. దేని పనే బాగుంది. ముందు పెళ్ళిళ్ళు చేసేయండి అమ్మా, ఈ పనులన్నీ వచ్చిన పెళ్ళాలే చేసుకుంటారు. ఏ చేయమన్నావా? మరే అనకాపల్లిలో చెల్లెలు చదువుతుంది, అది అయిపోతే దానికి వెంటనే పెద్దోడికి, పెద్దోడికైన సాయంత్రానికి చిన్నోడు కూడా పెళ్ళి అయిపోద్ది. పెద్ద ఆయనకి మనం ఎత్తుక్కోకర్లేదమ్మా, సీర్నిచ్చి చేసేద్దారు. నేను చేసుకోను, చేసుకోనంటే చేసుకోను. ఎప్పుడు చూసినా ఓగి అని పిలుస్తాడు. పేరు పెట్టి ఒక్కసారినే పిలుస్తాడా? సీత అని పేరు పెట్టి పిలవమను, 2 నిమిషాలు చేసుకుంటాను. ఏంటి ఏయ్ నిన్నే ఏంటి? తల్లో పూలు చీర గుళ్ళో పోలేరమ్మ. ఎలా మావయ్య నీకు విషయం తెలుసా? పెద్దోడు ఉద్యోగం మనుషుడు. నీకు ఎలా తెలుసు? ఏమో నాకు అన్నీ తెలిసిపోతాయి అంతే. ఏ సీత నువ్వు నువ్వు విను. ఏమని? రాత్రి లక్ష్మీ తల్లి కళ్ళలో కనిపించి ఓ చేత్తో బంగారు చెంబు, ఓ చేత్తో వెండి చెంబు మన ఇద్దరు కొడుకులకిచ్చి మీ కష్టాలన్నీ తీరిపోయాని చెప్పిందండి. నిజమండి? ఈ నవ్వుకేం తక్కువ లేదు. అయ్యో అప్పుడే వెళ్ళిపోతున్నట్టున్నాడు పెద్దోడు. ఒరే పెద్దోడా, ఒరే పెద్దోడా, ఒరే నీకోసం కాఫీ చేశాను రా. ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? వారు ఆఫీస్కి వెళ్ళారు. అప్పుడే ఇక్కడ పెట్టా నీ అవస్థ బాగుంటది. ఏంట్రా అన్నే అన్నావంట? చొక్కాదా చాలా ఖాళీగా ఉన్నావురా. పెద్ద పనులు ఖాళీగా ఉన్నా. ఏంట్రా అది?
అన్నయ్య చెడు ఒకటి బతికిపోయా నాకు కూడా నీ సంగతి తర్వాత చెప్తా. ఏమీ లేదన్నయ్య, ఆ గుడిరాజు గడు వెనకాల తోకలు ఆ లెగస్ట్రాలు చూడలేకపోతున్నాయి మధ్యన. ఏంటిది అసలు అర్థం ఉందా? బుద్ధి జ్ఞానం ఉందా? ఓ పక్కన స్కూల్ పెట్టుకుని ఏంటి గోళ? ఎంత ఖాళీగా ఉంటావు మటుకు? ఇంకే ఆటలో దొరకలేదంట్రా, బయటపండి. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, ఒక్కొక్కడికి రోగం కుదిరిపోద్ది. అంటే కంప్లైంట్ ఇస్తావా? పైన కాకులు కావు కావు అంటూ అడుపున్నా, కంప్లైంట్ ఇచ్చావా? అందుకో కూర్చోపండి, కూ అంటూ కోతేసుకుంటూ వెళ్తుంది, కంప్లైంట్ ఇచ్చావా? మేము ఒక్కడమే దొరికామండి నీకు తయారుగా. ఇదిగో వాళ్ళందరినీ ఖాళీ చేంచో, మేము కూడా ఖాళీ చేస్తాం. ఏ గ్రహాలను పుట్టాల్సిన అడిగిరా నువ్వు? రే గుడిరాజు, పెద్దోడు వచ్చా చూడరా. ఇది ఆడో మన నాన్నోడో ఎప్పుడు ఇంతే పడిపడికి ఇప్పుడు ఆడపడింది రా బాబు. ఇప్పుడు వచ్చాడురా, ఏమో నీకు ఎందుకురా? ఆడికి చెప్తాను చూడు ఇప్పుడు జలక్ అన్నా ఆడి ఇదే అవుతున్నాడు యాదవ. ఎరా వైజాగ్ నుంచి వచ్చేసావా? నువ్వే వచ్చేసావా? వాళ్లే పంపేశారా? నీకు ఉద్యోగాలు వచ్చినావు గానీ వచ్చి పెళ్లి సంబంధాలు చూసుకుని ప్యాకాడుతూ కూర్చో, మాకు కూడా హ్యాండ్ కలిసి వస్తాయి. రే బాబు రే గుడిరాజు, ఉన్న పొలంగా నాకు 100,000 రూపాయలు ఉద్యోగం వచ్చిందనుకో, నీకు మీ నాన్నకి నిద్ర పడతారా? ఓ వారం రోజులు మంచం దిగుతారా? కొట్టానంటే గొక్కెట్టేడుతావా? ఎళ్ళి ఇదిగో ఇది సెట్ చేసుకో. రే అడ్రస్ చెప్పరా. అడ్రస్ మాకు తెలుసు. లోకంలో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉండాలిరా, లేకపోతే ప్రతి వాడి దృష్టి మన మీద పడిపోతుంది. ఒరే నల్లోడా, జీవితంలో పైకి వెళ్ళటం అంటే ఇదేరా. ఓహో ఓహో ఏంట్రా ఎదవ వచ్చేసింది లిక్. ఒక వారం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే ఫేస్ నీది. ప్రతి ఒక్క మగాడి సక్సెస్ వెనుక ఒక ఆడది ఉంటుంది. మీరు సక్సెస్